చూసారు కదన్నా బోట్ అయితే మేము అక్కడ తీసుకెళ్తాము. చాలామంది దీన్ని తెలియని వారు అయితే బోట్ అని పిలుస్తారు, కానీ దీన్ని మా ఊళ్ళో అయితే పడవ అని పిలుస్తారు, మళ్ళీ తప్ప అని పిలుస్తారు. దీన్ని మోసుకొని అయితే చాలామంది వెళ్ళాలి. ఒక సైడ్ అయితే ముగ్గురు ముగ్గురు అయితే వెళ్ళాలి, చూస్తున్నారు కదా, ఒక సైడ్ ముగ్గురు ఉంటారు. టోటల్గా 12 మంది అయితే కావాలి దీనికి. వెళ్ళేటప్పుడు అయితే తక్కువ మంది అయితే దీన్ని తీసుకెళ్తారు, వచ్చేటప్పుడు మాత్రం ఎక్కువ మంది కావాలి. ఎందుకంటే అది వాటర్ బాగా పట్టడం వల్ల బరువు అయితే బాగా అయిపోతుంది, చూస్తున్నారు కదా. వెళ్ళడానికి అంతా ట్రై చేస్తున్నారు. అలాగా కొంత సమయం అయితే తీసుకుంటారు, ఎందుకంటే చాలా బలం ఉండాలి దీనికి. బలం లేకుండా ఏ పని కూడా చేయలేము, చూస్తున్నారు కదా. వేరే పడవ వాళ్ళు కూడా వచ్చి మా పడవని తీసుకువెళ్ళడానికి వస్తారు, మళ్ళీ వాళ్ళ పడవకు మేము కూడా వెళ్ళి తీసుకువెళ్తాము. చూస్తున్నారు కదా మీరు ఎంతమంది వెళ్తున్నారో. ఒక సైడ్కి ముగ్గురు ఉంటారు, మొత్తం టోటల్గా 12 మంది అయితే మోసుకొని వెళ్ళాలి. దాదాపుగా ఇది మనకి ఒక 2 టన్నుల పైన ఉంటుంది, 2 టన్నులు 3 టన్నుల పైన ఉంటుంది. ఎందుకంటే ఇంత బరువుని మళ్ళీ తీసుకెళ్లాలంటే ఒక ఇద్దరు ముగ్గురు వల్ల సాధ్యమైతే కాదు, చూస్తున్నారు కదా. చాలా కష్టమైన పని. ఇలాంటి పని అయితే మాకు రోజు చేస్తాం కదా, మాకు అలవాటు. చూడండి సముద్రం, చూస్తున్నారు కదా మీరు. అయితే చాలా బోట్లు అయితే వెళ్ళాయి, మా బోట్కి అయితే చేపలు కొద్దిగా ఉన్నాయి, చాలా బోట్లకి కొద్ది కొద్దిగా అయితే ఉన్నాయి. వేరే ఊరు బోట్లకి అయితే చాలా చేపలు అయితే దొరికాయి. మేము ఏకనైతే వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు ఉదయం అయితే వచ్చాము.